నిన్నటి దినం తిరుమలలో మన మాజీ మంత్రి మా అవ్వ అవ్వ అంటే మొదలు పోస్తాము. మా అవ్వను కూడా అనిసలు అవ్వ పిలుచుండేమో నిజంగా నాకు అనిపిస్తుంది. మా అవ్వను కూడా సొంత అవ్వలు కూడా నేను అవ్వ అనిసలు పిలిచిందేమో. మా రోజా అవ్వని పిలిచినట్టు అవ్వ రోజా అవ్వ. నిన్న ఒక సామెత ఉంది, పతివర్త పాయసం వండితే పొద్దున్నా చల్లారిపోలేదట. ఆ మారుది ఆమె చెప్పే మాటలు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు. ఈ ప్రభుత్వంలో మహిళలపై దాడులంట, హత్యాహత్యాలంట, మానభంగాలంట, కిడ్నాపులంట, కేసులంట, తొక్క తోటకూర 100 చెప్పింది మా అవ్వ. నేను ఒకటే అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో రోజా అవ్వని డైరెక్ట్ అడుగుతున్నా. 2021లో ఎవరు సీఎంగా ఉన్నారు? 2021 అంటే జగనన్న ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది అప్పటికి. NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అఫీషియల్గా 17,750 కేసులు రికార్డ్ అయినాయి ఒక సంవత్సరం. ఇది 5 ఏళ్ళ గురించి వద్దు. ఈ ఒక్క సంవత్సరమే 17,750 కేసులు రికార్డ్ అయినాయి. 1,881 మంది బాధితులు కంప్లైంట్ చేశారు. 1,200 రేపులు, 835 కిడ్నాపులు, 100 రాజద్రోహం, 99,956 మర్డర్లు, 619 బాలికలపై అత్యాచారాలు. ఇవన్నీ మీ జమానాలో. మీ అన్న ఇవి చెప్పేది జగన్ కన్నా గన్ను కన్నా ముందు జగన్ వస్తాడంట. ఇవన్నీ గన్ను జగన్ రాలేదు ఎప్పుడు. ఒక సంవత్సరంలో నేను చెప్పేదో జనసేన పార్టీయో టీడీపీ పార్టీయో బీజేపీ చెప్పేదో కాదు. అవ్వ రోజవ్వ NCRB ఇచ్చిన రికార్డు ఇవి. గూగుల్లో కొట్టి చూసుకు వస్తుంది, కాపీ కావాలని ఇస్తా. ఒక సంవత్సరంలో ఇన్ని ఘోరాలు చేసిన ప్రభుత్వం మీది. మీరు మా గురించి మాట్లాడతారా అంటే 2021లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మీరు మంత్రులు లేరని చెప్పి అప్పుడు మాట్లాడలేకపోయారా? మంత్రి పదవి కోసం, భజన కోసం, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వచ్చి మీరు మాట్లాడే మాటలు. మేము కూడా తిరుమలకు వస్తాం, దర్శనం చేసుకుంటున్నాం. అనేక రాజకీయ పార్టీ నాయకులు తిరుమలలో వ్యవస్థల మీద తిరుపతి గురించి మాట్లాడుతున్నాం. దర్శనాల మీద తిరుమల ఉన్న పరిస్థితి, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంది మాట్లాడుతుంది తప్ప, నీలాగా తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుని బయటకు వచ్చి మర్డర్లు రేపుల గురించి మాట్లాడతావు? తిరుమలలో అరెస్టు చేసి లోపల వేసేయాలి నేను ఖచ్చితంగా చెప్తున్నాం. తిరుమలలో ఆయన మాట్లాడే మాటలకి రోజా మీద కేసు నమోదు చేయాలి. ఒక పవిత్ర పుణ్యక్షేత్రం రేపులు మర్డర్లు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వదిలితే చేసి చూపించేలాగున్నావు నువ్వు. పెడుతున్నాము, ఇంత మాట్లాడుతున్నావు కదా. ఈ 4 రోజులుగా జత్వానికి ఇష్యూ అందరూ చూస్తున్నాం. ఒక మహిళ టాలీవుడ్ బాలీవుడ్ నువ్వు కూడా ఏదో వుడ్ కదా. నువ్వు టాలీవుడ్ బాలీవుడ్ నువ్వు శాండిల్వుడ్ ఏదో వుడ్ నువ్వు కూడా సినిమా యాక్టరే కదా. ఆమెకి అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో. సాక్షాత్వం ప్రజలకి న్యాయం చేసే పోలీస్ అధికారులే ఆమెని ఏం చేశారో మా మాటలతో మేము మా నోటితో చెప్పకూడదు. అలాంటి మీకు తెలిసి నువ్వు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు? మీ ప్రభుత్వంలో మంత్రులు గంట అరగంట మీ మంత్రులు ఏం చేస్తున్నారో, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నీకు అనిపించలేదేమో. ఒకరికి కనిపించినా నచ్చినట్టు వదిలేనామేమో.